అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నందిరెడ్డి శ్రీనివాసులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిరంజీవి రెడ్డి వారి ఆధ్వర్యంలో నూతనంగా బీజేపీ పార్టీలోకి 50 మంది సభ్యులు చేరడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో పథకాలు చేయడం జరుగుతున్నదని కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు స్టిక్కర్లు వేసుకుంటూ ఈ వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ సత్తా చాటాలని మండల అధ్యక్షులకు కార్యకర్తలకు తెలపడం జరిగింది. రాబోయే 2024 కల్లా బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరుగుతుందని మాట్లాడడం జరిగిందని అలాగే బీజేపీ పార్టీ సేవా కార్యక్రమాలలో అందరికన్నా ముందు ఉంటుందని అందులో భాగంగా యాడికి పంచాయతీలో గల ఇళ్లు వర్షాలకు దెబ్బతిని పడిపోయాయని వారికి ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అని అలాగే పడిపోయిన ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేయటకు సంబంధిత అధికారులకు తెలియజేసి ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు అంకుల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రెడ్డి, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు వి రాజురావు, బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు ఆంజనేయులు, అసెంబ్లీ నియోజకవర్గ రఘునాథ్ రెడ్డి, సింగారి లక్ష్మీనారాయణ, టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు, రూరల్ అధ్యక్షులు రాంబాబు తదితర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యదర్శి చిరంజీవి రెడ్డి గారికి మరియు మాజీ జిల్లా అధ్యక్షులు అంతరంగ గారికి మరియు సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డికి మరియు నా ఉండగోపేటటువంటి అసెంబ్లీ మండల నగర కార్యకర్తలందరూ కూడా ముందు కూర్చున్నటువంటి కార్యకర్తలందరూ నా యొక్క నమస్కారం. భారత్ మతానికి ఈరోజు కమిటీ యొక్క ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ఏర్పాటు రెండు విషయాలుగా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి కొత్తగా పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళ గురించి కదా, కొత్తగా పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళు మరియు ఈ యొక్క తాడిపత్రి మండలం సంబంధించిన సమీక్ష సమావేశం ఎంత పార్టీ యొక్క కార్యక్రమం ఎంత జరిగినా ఏం లేదని చెప్పి ఇలా దానివల్ల ముఖ్య అతిథిగా అందరిని పిలిచారు. అందరితో పాటు మీరు ఎవరు పిలిచారంటే వాళ్ళ దగ్గర కూడా పిలిచారు కదా, పిలిచినది అట్లా మమ్మల్ని అన్న పిల్లలు అందరం పిల్లలు కాబట్టి వాళ్ళ జోడు వచ్చిన మనకు మన కార్యక్రమం గురించి ఇబ్బందిగా ఉంది, అయినా మనం పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా రెండవసారి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ఈరోజు పేదలు బడుగు పైన వర్గాలకు చేరేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ ఒక పేరు గుర్తుపెట్టగలమా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఈయన మన పార్టీ ఫౌండరు, మొట్టమొదటి మన పార్టీ ఉన్నటువంటి వ్యక్తి. ఈయన అప్పట్లో 1950-60లోనే ఒక పుస్తకం రాశాడు అంత్యోదయ అని. ఏమంటారు అంత్యోదయ? అంత్యోదయ అంటే మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, మన ఊర్లో ఉన్నటువంటి చిత్త చివరి వ్యక్తి, బడుగు బలైన వర్గాలకి ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కానీ ఏదైనా ప్రభుత్వం పథకాలు చేస్తే మీకు చేరాలి, మీకు అందాలి. అప్పుడు ఆ యొక్క అంత్యోదయ యొక్క మూలము అర్థం అనమాట. అంటే అప్పుడు అట్లా పరిపాలిస్తేనే రాజకీయంగా అప్పుడు ప్రజలకి సుఖ సంతోషాలు ఉంటారని ఆయన పుస్తకం రాస్తే దాన్ని ఈరోజు అమలు చేసేటటువంటి పని మన నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు. మీరందరూ గుర్తుండే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరందరూ కూడా కరోనా వచ్చిందో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మహిళల యొక్క జనధన అకౌంట్ ఎంత డబ్బులు ఇచ్చినాడు, డబ్బులు ఎంత వేసినారు తెలుసా, ఎంత 500 డబ్బులు వేసినా డైరెక్ట్ అకౌంట్ లో వచ్చినా ఎవరికైనా 500 రూపాయలు అకౌంట్ ఎవరికి జనధన అకౌంట్ లో పోయి వాళ్ళకి వచ్చినాయి డైరెక్ట్ గా 500 రూపాయలు వచ్చినాయి. 3 సార్లు ప్రతి నిరంతరం వేసాడు, మధ్యలో 1 రూపాయి కమిషన్ లేదు, ఎవరికి కమిషన్ ఇచ్చే పని లేదు, లంచం ఇచ్చే పని లేదు. సీదా మీ దగ్గరకు ఎంత వచ్చింది, నరేంద్ర మోడీ గారు 500 పంపిస్తే మీ అకౌంట్ 500 వచ్చింది, 1 రూపాయి తగ్గలేదు. ఇది అంత్యోదయానికి ఇలా అనేక కార్యక్రమాలు ఎప్పుడు బ్యాంకు మొక్కలు లేకుండా మళ్ళీ దాదాపు బీదా బీదాలందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఫలాలు అందిస్తున్నాడు. అటువంటి మానే నేడు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. అటువంటి పార్టీలో మనం జాయిన్ అయినందుకు, అటువంటి పార్టీలో మనం ఉన్నందుకు మనందరం గర్వపడుతూ
పార్టీ లో జాయిన్ అయిన మీ కొత్త వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ రాబోయే రోజులు మన పార్టీని బలం చేసుకోవాలా, పార్టీని పటిష్టం చేసుకోవాలా. అద్భుతమైన పనులు మన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అనేక పథకాలని ఇక్కడ ఉంటే వైఎస్ జగన్ గారు దాని యొక్క పేరు మార్చి స్టిక్కర్ మార్చుకుని అప్పట్లో బాబు అంటుండే మనం ఏదైనా పథకం పెడితే దాని మీద తన బొమ్మ వేసుకుని ముందు పెడతా ఉండే. ఆయన ఒక బొమ్మ వేసుకుంటుండే, ఈయన వైఎస్ రెండు బొమ్మలు వేసుకుంటున్నారు. తనది వాళ్ళ నాన్నది. కాబట్టి మీరు బొమ్మలు వేసుకునే తప్ప ప్రజలకు ఏం చేయడం లేదు. మొత్తం కూడా పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలే కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పార్టీలో చేరినందుకు మన ప్రభుత్వం చేసిన పథకాలు ప్రజలకు చెప్పాలి. అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కాబట్టి మనందరూ కార్యకర్తలందరూ కలవ చేసుకోవాలి. అందులో ఈ యొక్క వాట్సాప్